तेलंगाना राष्ट्र प्रभुत्व निर्लक्ष्यं वल्ल कलिगोट सूरम्म चेरुवु प्राजेक्ट पनुलु नत्तनडकन सागुतुन्नायनि सोमवारं रोजुन प्राजेक्ट परिशीलन सदर्भंगा नियोजकवर्ग कांग्रेस इंचार्ज आदि श्रीनिवास तीव्र आग्रहं व्यक्तं चेशारु। सोमवारं रोजुन कांग्रेस पार्टी नेतलु कार्यकर्तलतो कलिसि कलिगोट सूरम्म प्रोजेक्ट वद्द बयटायिंचि निरसन कार्यक्रमं चेपट्टारु। रैतुलतो कलिसि आयन मात्लाडुतू ओवैपु कांट्राक्टर अरसत्वं मरोवैपु स्थानिक शासन सभ्युडु चन्नमनेनी रमेश बाबु निर्लक्ष्यं वल्ल प्रोजेक्ट पनुलु आलस्यं अवुतुन्नायनि भारी वर्षाल कारणंगा चेरुवु गट्टुकु गंटिपडि नेल रोजुलु गडुस्तुन्ना गानि इप्पटिवरकु कनीसं मरम्मतुलु कूडा चेयबट्टलेदनि आदि श्रीनिवास अन्नारु। मंत्री हरीश राव तो वच्चिन समयंलो दसरा पंडुग लोपे नीलू इस्तामनी प्रगल्भालु पलिकिन शासन सभ्युडु इप्पटिवरकु नालुगु दसरा पंडुगलु वेल्लिनप्पटिकी प्राजेक्ट पनुलु मात्रं एक्कड वेसिन गोंगलि अक्कडे अन्नट्लु తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు। వెంటనే సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వంతెనలకు మరమ్మతులు చేపట్టి ప్రజల రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు। సమస్యల పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం ముద్దునిద్రను లేపే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుందని అన్నారు। ఆయన వెంట కతలాపూర్ మేడిపల్లి రుద్రంగ మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రైతులు ఉన్నారు। సూరమ్మ ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువ పనులు వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి నీళ్లు నిధుల పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే నీళ్లు పోయినాయి నిధులు పోయినాయి కొండ నాలుగకు మందు పెడితే ఉన్న నాలుగ ఊసిపోయిందనే శాస్త్రం ఉందిగా వెనకట ఆ మాదిరిగా ఉంది కలిగోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు నెలలు గడుస్తున్నా ఏళ్ళు గడుస్తా ఉన్నా ఇంకీద జ్ఞానం లేనటువంటి ఈ ప్రాంత పాలకులకు బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుకనే బుద్ధి చెప్పడానికి సమయం ఆసన్నం కాబోతుంది కానీ ఈ కలిగోట సూరమ్మ గురించి మన కలిగోట ఊళ్ళో ఎన్ని కోట్ల లక్షలతోటి మనం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినామో మన ఇజ్జేది ఎక్కడ పోతుందో అక్కడ పోయి మాట్లాడింది ఇప్పుడు ఇవాళ టూరిస్టు ఎమ్మెల్యేకి మీరు పదవులు ఇచ్చాయని వచ్చి ఇక్కడ చూడాడు ఇక్కడ జనాలు ఏమైపోతున్నారు ఆయనకు పట్టి లేదు ఇదొక్కటైతే మీ మామగారికి కొద్దిగా చెప్పండి అర్థమయ్యేటట్టు హరీశ్రావు గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టూరిస్ట్ ఎమ్మెల్యే నిరంకుశ పాలన వలన ఈ కలిగోట సూరమ్మ ప్రాజెక్టు రెండు మండలాలు మేడిపల్లి కతలాపూర్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది అలాగే మత్స్యకారులు వాళ్ళ ఒక పది లక్షల చేప పది లక్షల చేపలు నష్టపోయినరు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం। ప్రభుత్వం ఈ యొక్క ముద్దునిద్ర వీడి యొక్క కలిగొడ సూరమ ప్రాజెక్టు కుడియడిమ కాలువ పనులు ప్రారంభించాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి నెల కార్యక్రమం చేపడుతున్నాం। అందులో భాగంగా ఈరోజు పెద్దల ఆశీనన్న గారి ఆధ్వర్యంలో కలిగొడ కట్ట దగ్గరనే ఈ యొక్క మత్తడి దగ్గర కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తాం। ఇకనైనా ఈ యొక్క ప్రభుత్వం ముద్దునిద్ర వీడి యొక్క కలిగొడ సూరమ్మ కుడియడిమ కాలువ పనులు ప్రారంభించాలి। ఈ యొక్క జర్మనీ ఎమ్మెల్యే టెక్నికల్ గా ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు నీకు సోయి లేదా మొన్న జర్మనీకి వెళ్ళి వచ్చాం ఇక్కడ కూడా ఈ యొక్క కట్టడి అయిపోయింది మత్తడి అయిపోయింది బొమ్మన ప్రాజెక్టు దగ్గర బొమ్మన కాలువ దగ్గర బ్రిడ్జ్ దగ్గర అది అయిపోయింది ఇప్పటికి కూడా స్థల పరిశీలనకు రాలే ఎక్కడికి రాలేవు ఇకనైనా ఈ యొక్క ముద్దునిద్ర వీడి యొక్క పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం। కతలాపూర్ మేడిపల్లి మండల ప్రజల రైతుల వరప్రదాయనైనటువంటి కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ నుండి ప్రాజెక్టును పూర్తి చేసుకొని కుడి ఎడమ కాలువల ద్వారా 46,000 ఎకరాలకు సాగుని అందిస్తామని చెప్పని ఈ కలిగోట సూరమ్మ ప్రాజెక్టుకైతే 10 కోట్లు 2009లో మంజూరు కాబడి పక్కన నాగార్జున చెరువు 2009లో పూర్తయినప్పుడు కూడా ఈ గెలిచినటువంటి నాయకత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు కాలే 2018 ఎన్నికల కంటే ముందు హరీష్ రావు గారి ద్వారా 10,000 మంది రైతులు తెప్పించి కలిగోట దగ్గర శిలాపలకు 2,204 కోట్లతో వేసి ఈ దసరాకే సాగుడిని అందిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ 4 దసరాలు హరీష్ రావు ఇచ్చినటువంటి హామీ పోయింది 5వ దసరా రాబోతుంది తట్టెడు మట్టిని కాల్వ కోసం జానెడు కాల్వ దవ్వడం కోసం చేసినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోలేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 2022 పూర్తయిన తర్వాత 22వ తేదీన 2020 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చెలో కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ అని కొడియడమ కాలువల పనులు ప్రారంభం చేయమంటే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకొని కత్లాపూర్ మేడిపల్లి మండల రైతులకు పేరిట ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసుకొని అక్కడ సమావేశం ఏర్పడేసి కేసీఆర్ అదెంత పని ఈ దసరాకే వరద కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పని ఈరోజు 2 దసరాలు వేయినాయి హరీష్ రావుది ఆమె 4 దసరాలు వేయింది
కేసీఆర్ ముఖ్యమంత్రి హామీ దసరాలు రెండు వేనాయి. ఇప్పుడు కేసీఆర్ గారిది మూడో దసరా వస్తుంది హామీది, హరీష్ రావుది ఐదో దసరా వస్తుంది. ఇప్పుడు సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడం లేదు, కూడియడమ కాలువలు ప్రారంభం కావడం లేదు. మొద్దు నిద్ర పోతున్నట్టు ఈ ప్రభుత్వం, ఎనుపోతుపై వర్షం పడ్డా లేవలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన మన నిరసన వ్యక్తం చేసి తీవ్రమైనటువంటి ప్రజలలో అసంతృప్తి ఉంది. ఎక్కడ కూడా ఏ అభివృద్ధి జరగడం లేదు, విద్యలో వెనుకబాటే, సాగునీటి రంగంలో వెనుకబాటే, ఈరోజు వ్యవసాయ రంగంలో వెనుకబాటే, యువకులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈ విధంగా మరి వెనుకబడినటువంటి వెనుకబడిపోతున్న విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మరి గట్టిగా నిలబడి పోరాటాలు చేస్తుంది. ఈ అంశాలపైన ప్రభుత్వం దిగివచ్చి ఇటీవల యుద్ధ ప్రాతిపదికన ఏవైతే తెగిపోయినటువంటి కాలువలకు, రోడ్లకు, బ్రిడ్జిలకు, వెంటనే ఈరోజు చెరువులకు కూడా కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి. కలిగోట సూరం ప్రాజెక్టును వచ్చే 22వ తేదీ లోపల పనులు ప్రారంభం చేయబోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.